ఎక్కడన్నా లాలోచి పడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మూడోది, ఈరోజు ఎన్టీ రామారావు గారు సాక్షిగా నిమ్మకూరులో ఆయన జన్మదిన వేడుకలు పెట్టుకొని నేను ఒక సిద్ధాంతానికి శ్రీకారం చుట్టా. అది తెలుగుదేశం పార్టీ శాశ్వతంగా పేదవాడితో ఉంటాం, నిరుపేదతో ఉంటాం. వాళ్ళకు అండగా ఉండి తెలుగుదేశం పార్టీ జెండా వాళ్ళకి ఎప్పుడూ అండగా ఉంటుంది, వాళ్ళని ఆర్థికంగా పైకి తీసుకొస్తామని చెప్పాను. ఈ మూడు సిద్ధాంతాలని నేను మీ అందరికీ కోరుతున్నా. మీరందరూ ఇది అమలు చేసే అక్వా రైతులు, మళ్ళీ అక్వా రైతులు బాగుపడాలంటే తెలుగుదేశం పార్టీ రావాలి. అక్వా రంగాన్ని బాగు చేసింది తెలుగుదేశం పార్టీ. మళ్ళీ తెలుగుదేశం పార్టీ వచ్చిన వెంటనే రూపాయి 50 పైసలకు కరెంట్ ఇస్తా యూనిట్కి. మళ్ళీ అక్వా రంగానికి పూర్వ వైభవం తీసుకొస్తానని మరొకసారి హామీ ఇస్తున్నా. ఇంకొక పక్కన కొల్లేరు కాంటూర్ 3. ఇప్పుడు అందుకనే కాంటూర్ 3 నుంచి 5 వరకు తీసుకురావాలి. అది ప్రాంతవాసుల చిరకాల వాంచ. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు భయభ్రాంతులు చేసి ఎక్కడికక్కడ బాంబులు పెట్టి గినాలను పేల్చేస్తే ఇప్పుడు ఆయన కొడుకొచ్చి మొత్తం అక్కడ ఉండే వడ్డీలందరినీ కూడా బెదిరించి భయభ్రాంతులు చేసి వేరే పార్టీలో ఉండకూడదని భయపెట్టే పరిస్థితికి వచ్చారంటే, ఆస్తులు లాక్కునే పరిస్థితికి వచ్చారంటే ఇది బాధాకరం అని చెప్పి తెలియజేసుకుంటూ మళ్ళా మీకు న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటా, దాన్ని కూడా సరిచేస్తామని చెప్పి మరొక్కసారి హామీ ఇస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నా జీవితంలో గుర్తుపెట్టుకుంటా. గుడివాడ నా గుండెల్లో ఉంటుంది, దానికి కారణం ఎన్టీఆర్. అలాంటి ఈ గడ్డ రుణం తీర్చుకోవడాన్ని ముందుకొస్తా. నా బాధ్యత నేను చేస్తా, మీ బాధ్యత మీరు చేయాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ గుడివాడ ప్రజానీకానికి పేరు పేరు నా మనస్ఫూర్తిగా నా నమస్కారాలు, అభినందనలు. జై హింద్, జై తెలుగుదేశం.